రాధాకృష్ణ గారు, వెల్కమ్ టు సాక్షి దిల్సే అండి. థ్యాంక్ యూ. అసలు మీ పేరులోనే కేఎం రాధాకృష్ణన్, మీరు తెలుగు వారా తమిళ వారా? తమిళ నుంచి ఇక్కడికి వచ్చామండి. అంటే మా ఫోర్ ఫాదర్స్ వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు, మేము అక్కడ నుంచి మైగ్రేట్ ఇక్కడ హైదరాబాద్ వచ్చాము. మీరు కర్ణాటక సంగీతంలో చాలా దిట్ట, మరి ఎక్కడ నేర్చుకున్నారు? అసలు మీకు ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు కలిగింది? బేసిక్గా మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ మా నాన్నగారి వల్ల కలిగింది. మా నాన్నగారు ఏంటంటే, తను ఆల్ ఇండియా రేడియోలో లైట్ మ్యూజిక్ పాడేవారు. అండ్ తర్వాత డ్రామా ఆర్టిస్ట్. తను ఈ రాయబారం, తులాభారం ఇలాంటి పౌరాణిక డ్రామాస్ అన్నీ వేసేవారు. కృష్ణుడి పాత్ర, రాముడి పాత్ర ఇవన్నీ మెయిన్ రోల్స్ వేసేవారు. అయితే తను పాడేవారు బాగా, అంటే హై పిచ్లో అట్లా ఎక్కువ థాన్స్ టైప్లో ఉండేవి అవి. అంటే హిందుస్థానీలో థాన్స్ అంటాం చూడండి, అట్లా కర్ణాటకలో ఆ గమకాలు ప్రాధాన్యత ఉండి అవి ఎక్కువగా హై పిచ్లో ఉండేవి అవి. సో అవి తను పాడుతున్నప్పుడు నేను చాలా ఇంట్రెస్ట్గా చూసేవాడిని. అక్కడి నుంచి ఇంట్రెస్ట్ పుట్టుకొని వచ్చింది. ఆ తర్వాత అలా చిన్నప్పటి నుంచి, ఒక ఏజ్ ఆఫ్ 5th year నుంచి నాది లెర్నింగ్ స్టార్ట్ అయింది. తొలి చిత్రం వచ్చేసి మీది సైలెంట్ ప్లేస్. ఆ మూవీ అసలు మాటలే లేని సినిమా అది. అందులో మీకు నేపథ్య సంగీతం ఇవ్వాలి అని అసలు ఎందుకు అనిపించింది? ఇవ్వడం మీకు అది ఛాలెంజింగ్గా తీసుకున్నారా ఏంటి? అసలు నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అల్తాఫ్ అని, అందు మా కామన్ ఫ్రెండ్, వీళ్ళంతా బ్యాచ్ జేఎన్టీయూ నుంచి పరిచయమైన వాడు. సో తను సునీల్ కుమార్ రెడ్డి గారిని ఇంట్రడ్యూస్ చేశారు. సునీల్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడో నాకు అనిపించింది ఆ ఫిలిం చూస్తే, అంటే ఇంత ఆఫ్టర్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తర్వాత తీయాల్సిన ఫిలిం ముందుగానే తీశారు తను. సార్ నేను దీనికి బ్యాక్గ్రౌండ్ చేస్తాను అని అన్నాను. అంటే అనగానే తను ఉండి యా చేయండి అని చెప్పి, యాక్చువల్గా ఎవరి గురించి ఎవరికి తెలియదు, ఆ కొద్ది పరిచయంలోనే తను చేయండి అని అన్నారు. అదొక మెమరీ. ఆ తర్వాత ఫస్ట్ టైం పేపర్లో చిన్న ఒక సమ్ 10 lines రాశారు, చివరిలో కేఎం రాధాకృష్ణన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని రాశారు, కట్ చేసి పెట్టుకున్నా. కట్ చేస్తే ఆ తర్వాత నెక్స్ట్ సునీల్ కుమార్ రెడ్డి గారే ఇంకొక అవకాశం ఇచ్చారు హీరో అని చెప్పి చిల్డ్రన్స్ ఫిలిం. అలా సాగిపోతున్న మీ కెరియర్లో ఫస్ట్ ఆనంద్ అనే మూవీతో మంచి కాఫీ లాంటి మ్యూజిక్ అందించారు, ప్రేక్షకుల మనసులు దోచేసుకున్నారు. అసలు శేఖర్ గారికి మీకు పరిచయం ఎప్పుడు ఏర్పడింది? అయితే ఈ సైలెన్స్ ఫిలిం, సైలెన్స్ ప్లీజ్ తర్వాత అనుకుంటాను. నేను వింద శేఖర్ని కలిసాను క్యాజువల్గా ఇంకో కామన్ ఫ్రెండ్ ద్వారా. మీరు ఏం చేస్తున్నారు అంటే, మేము సో ఏదో మా ప్రయత్నాల్లో మేము ఉన్నామని, నేను ఏదో ఆల్బమ్స్ చేయాలి అని ప్లాన్లో ఉన్నాను, బట్ మార్కెట్ లేదు, చూస్తున్నా ఏం చేస్తే మనం ఒక సక్సెస్ రీచ్ అవ్వగలుగుతాం, రైట్ టైం కోసం వెయిట్ చేస్తున్నాను, మీరేంటి అంటే, నేను డాలర్ డ్రీమ్స్ చేశాను, ఇట్లా నెక్స్ట్ అవార్డ్ వచ్చింది, మేము NFDCతో టైప్ చేసుకొని ఇంకో ప్రాజెక్ట్ ఏదో చేయబోతున్నాము, సో యువర్ ప్లానింగ్ అని అన్నారు. ఆ తర్వాత అట్లా మళ్ళీ మధ్యలో ఒకసారి ఆల్బమ్ ఎంతవరకు వచ్చింది అని అడిగారు. అంటే ప్లాన్ చేస్తున్నా, డబ్బులతో వ్యవహారం కదా, అయిపోతుంది అని చెప్పాను. అప్పటికి కంపోజిషన్స్, చాలా కంపోజిషన్స్ చేసి పెట్టాను బ్యాంక్లో, చాలా ఉన్నాయి. ఆనంద్, గోదావరి రెండు మ్యూజికల్ హిట్స్ అయ్యాయి. మరి శేఖర్ గారి కాంబినేషన్లో, మీ ఇద్దరు కాంబినేషన్లో మళ్ళీ ఇంకొక మూవీ రాలేదు, ఎందుకని రాలేదంటారు? దానికి పెద్ద రీజన్స్ ఏం లేవు. అంటే నేను అంటే ఏదో ఒకే మొనటనీగా ఒకే తరహాలో చేస్తున్నామేమో అనిపించింది నాకు. తను కూడా ఇంకా డిఫరెంట్ సబ్జెక్ట్స్ చేయాలి, నేను కూడా ఇంకా ఎక్కడ అక్కడే నల్లకుంటలో ఉంటూ అక్కడి నుంచి పద్మరావు నగర్ వెళ్తూ అక్కడే, అంటే ఈ సినిమాటిక్ స్మెల్ తగలకుండా, అంటే సినిమా ఇండస్ట్రీ స్మెల్ లేకుండా దూరంగా ఏదో ఉన్న ఫీలింగ్ అనిపించింది. అంటే డిఫరెంట్ డిఫరెంట్గా అక్కడ చేస్తే సంవత్సరానికి ఒకటే సినిమా చేస్తున్నాను నేను కూడా. అంటే అదే ఏదో ఆవు ఏదో తినేసి దాన్నే నెమరేసుకుంటున్నట్టు, దాన్నే పాలిష్ చేసుకుంటూ రిలాక్స్డ్గా ఉన్నట్టుగా అనిపించింది నాకు. అంటే సోషలైజ్ అవ్వట్లేదేమో అనిపించింది. సో అలా కాదు, వర్కౌట్ చేయాలి, డిఫరెంట్గా ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేయాలి, అందరితో కలవాలి అనే ఒక రీజన్తో నేను అటు నుంచి ఇటు షిఫ్ట్ అయిపోయి బిజీ అయిపోవడం, ఇంకోటి ఏంటంటే ఫాస్ట్గా చేయాలనుకోవడం, చాలా రీజన్స్ ఉన్నాయి.